डॉक्टर जॉयसी फ्रम सत्यम होम्योपति ఈ వీడియోలో మనం హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు ఈ కోవిడ్ టైమ్స్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చూద్దాము. సో ఈ టైమ్ లో ఏమవుతుందంటే హాస్పిటల్స్ లో బెడ్స్ సరిపోక సో ఎక్కువ సింప్టమ్స్ లేని వాళ్ళని హోమ్ ఐసోలేషన్ చేస్తున్నారు అన్నమాట. సో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ అయ్యి వాళ్ళు గనక హాస్పిటల్ వెళ్ళొద్దు అనుకుంటే గనక వాళ్ళు కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉండొచ్చు. కానీ మైల్డ్ టు మోడరేట్ సింప్టమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే హోమ్ ఐసోలేషన్ లో ఉండడానికి ఆస్కారం ఉంది. కానీ ఊపిరాడకపోవటం కానీ న్యూమోనియా కానీ లేకపోతే ఇంకా సివియర్ కాంప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో సివియర్గా ఎవరైతే ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా హాస్పిటలైజేషన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు హోమ్ ఐసోలేషన్లో ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక పేషెంట్కి కోవిడ్ పాజిటివ్ అయితే కనుక ఆ పేషెంట్కి మనం హోమ్లో మన ఇంట్లో కంపల్సరీగా ఒక సపరేట్ రూమ్, సపరేట్ వాష్రూమ్ అనేది ఇవ్వాలి. ఎవరికైతే ఒక కొంతమంది చిన్న చిన్న ఇంట్లో ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రూమ్కి మించి మిగతా రూమ్స్, ఎక్కువ రూమ్స్ లేవండి అని అనుకున్న వాళ్ళైతే కనుక ఎఫెక్ట్ అయిన పర్సన్స్కి మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి మినిమం 6 ఫీట్ డిస్టెన్స్లో ఒక కర్టన్ కానీ ఒక షీట్ కానీ మనకి మధ్యలో అడ్డంగా తెరలాగా పెట్టాల్సి ఉంటుంది. లేదు అంటే కనుక కంప్లీట్గా వాళ్ళని ఒక సపరేట్ రూమ్లో సపరేట్ వాష్రూమ్ ఇచ్చేసి కంప్లీట్గా ఐసోలేట్ చేయాల్సి ఉంటుంది. రూమ్ ఎలా ఉండాలి అంటే కనుక యూజువల్గా దీనికి ఫ్రీ వెంటిలేషన్ లేకపోతే ఫ్రీ వెంటిలేటెడ్ విండోస్ ఉన్న రూమ్ కానీ ఎక్కువగా ఫ్రీ వెంటిలేషన్ ఉన్న రూమ్ని మనం ఎక్కువగా ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్గా ఏమొచ్చేసి వాళ్ళ బట్టలు కానీ లేకపోతే వాళ్ళు వాడిన యుటెన్సిల్స్ కానీ మనం ఎవరము టచ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్ళకి కనుక వాళ్ళకి వాళ్ళు క్లీన్ చేసుకునే పరిస్థితుల్లో లేకపోతే అప్పుడు కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యుటెన్సిల్స్ని గ్లౌజెస్ వేసుకొని పట్టుకొని వాటిని క్లీన్గా నియర్లీ ఒక్కొక్క యుటెన్సిల్ని కానీ బట్టలైతే కనుక మనము వేడి నీళ్ళల్లో నానబెట్టి లేకపోతే యుటెన్సిల్స్ అయితే కానీ చాలా క్లీన్గా వాటిని మనము శుభ్రపరచాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు ఒకవేళ అత్యవసర పరిస్థితిలో పాజిటివ్ ఉన్న పర్సన్స్ బయటికి రావాల్సిన సందర్భాలు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళు కంపల్సరీగా ఫేస్ మాస్క్ పెట్టుకోవాలి, ఫేస్ షీల్డ్ వేసుకోవాలి, గ్లౌజెస్ వేసుకొని మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో కూడా కాంటాక్ట్ అవ్వకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వర్క్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. వాళ్ళకి కనుక కఫ్, కోల్డ్ లాంటి సివియర్ సింప్టమ్స్ ఏమైనా ఉంటే కనుక, కంటిన్యూస్ కఫ్ కనుక ఏమైనా ఉంటే కనుక ఆ పేషెంట్ ఉన్న రూమ్ అంతా హైలీ ఇన్ఫెక్షియస్ రూమ్గా ఉంటుంది. సో కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పాజిటివ్ అయిన పేషెంట్ దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ ఈ కేర్ టేకర్స్ లోపలికి వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఏమైనా ఉంటే కనుక కంపల్సరీగా ఫేస్ షీల్డ్ వేసుకొని, మాస్క్ వేసుకొని, గ్లౌజెస్ వేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఈ పాజిటివ్ పర్సన్స్ ఏం చేయాలి అంటే డాక్టర్ సజెషన్ ప్రకారం కంపల్సరీగా ఎటువంటి మెడికేషన్ కూడా స్కిప్ చేయకుండా ఆన్ టైం మెడికేషన్ అనేది తీసుకోవాలి. దాని తర్వాత మంచి ఇమ్యూనిటీ పవర్ పెంచేటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ని మనము తీసుకోవాల్సి ఉంటుంది. డైలీ మినిమం 2 లీటర్స్ ఆఫ్ హాట్ వాటర్, ప్రిఫరబుల్లీ హాట్ వాటర్ని ప్రిఫర్ చేస్తే కనుక చాలా మంచిది అన్నమాట. తర్వాత వాళ్ళకి కనుక ఊపిరాడకపోవటం లేకపోతే సివియర్ కఫ్ ఉండి మన నోస్ అంతా బ్లాక్ అయిపోయి ఇలా ఉంటే కనుక వాళ్ళు స్టీమ్ ఇన్హలేషన్ చేసుకుని ఆవిరి పట్టుకున్నట్లయితే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా ఈజీగా మనకి బ్రీతింగ్ తీసుకుంటానికి సింప్టమ్స్ అనేవి రిలీఫ్ అవటం జరుగుతుంది. తర్వాత పాజిటివ్ ఉన్న పర్సన్స్ యూజువల్గా పండుకునేటప్పుడు కనుక ప్రోన్ పొజిషన్ అంటే బోళ్ళ పడుకున్నట్లయితే కనుక మన ఊపిరితిత్తులోనికి గాలి ఈజీగా వెళ్ళటానికి, మనకి శ్వాస ఆడటానికి ఈజీగా మనకి ఉపయోగపడుతుంది. సో అటువంటి వాళ్ళు ప్రోన్ పొజిషన్లో పడుకోవటం అనేది చాలా మంచిది. దాని తర్వాత వాళ్ళు ఎటువంటి బెవరేజెస్ కానీ, ఎటువంటి కోల్డ్ డ్రింక్స్ కానీ, ఫ్రైడ్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ ఎటువంటిది మనము తినకూడదు అనమాట. తర్వాత బయట ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి అంటే వాళ్ళు కూడా కంపల్సరీగా మాస్క్ వేసుకుని ఇంట్లో ఉండాల్సి ఉంటుంది. పర్సన్ ఎఫెక్ట్ అయిన పర్సన్ వేరే రూమ్లో ఉన్నాడు కదా అని చెప్పేసి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మాస్క్ లేకుండా మనము ఇంట్లో ఉండకూడదు. సో వాళ్ళు కూడా కంపల్సరీగా మాస్క్ వేసుకొని, కంపల్సరీగా గ్లౌజెస్ వేసుకొని ఉండాలి. తర్వాత అలాంగ్ విత్ ద పర్సన్ హూ ఈజ్ ఎఫెక్టెడ్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంపల్సరీగా 14 డేస్ క్వారంటైన్ ఉండాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా ఎటువంటి సింప్టమ్స్ ఉన్నట్లయితే వెంటనే ఇమీడియట్లీ మెడికేషన్ స్టార్ట్ చేయడం అనేది అవసరం. సో ఈ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వనీయండి లేకపోతే ఎఫెక్ట్ అయిన పర్సన్ అవ్వనీయండి కానీ వాళ్ళు డైలీ ఏం మానిటర్ చేయాల్సి ఉంటుందంటే పల్స్ ఆక్సిమీటర్ అని మనకి ఇప్పుడు ప్రతి చోట అవైలబుల్ ఉంటుంది. సో ఆ పల్స్ ఆక్సిమీటర్ కనుక మనం ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఈ పాజిటివ్ వచ్చిన పర్సన్ కూడా కంపల్సరీగా డైలీ మార్నింగ్ అండ్ నైట్ మనం ఆ పల్స్ ఆక్సిమీటర్ ద్వారా మనం ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవెల్స్ అనేవి చెక్ చేయాల్సి ఉంటుంది.
सो नार्मल ऑक्सीजन सैचुरेशन लेवल्स एंत 95% అనేది ఉంటుంది. దానికంటే మనం తగ్గినట్లయితే గనక వాళ్ళకి హాస్పిటలైజేషన్ అవసరం అనేది ఉంటుంది. సో ఈ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ అనేవి మానిటరింగ్ చేయడం చాలా అత్యవసరం. తర్వాత వాళ్ళకున్న సింప్టమ్స్ కూడా ఇంకా సివియర్ అవుతున్నాయా లేకపోతే తగ్గుతున్నాయా అనేది మనం డైలీ గమనించుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మనం గనక మెడికేషన్ ని కరెక్ట్ గా తీసుకున్నట్లయితే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా కోవిడ్ నుంచి మనం బయటపడొచ్చు. థాంక్యూ. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.